హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బింబిసార సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కావడంతో నందమూరి అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠి పై కూడా నందమూరి అభిమానులు అభిమానం పెరిగింది. దర్శకుడు వశిష్ఠ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బింబిసార పార్ట్ టూ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నారు. బింబిసార టూ తర్వాత బింబిసార త్రీ దిశగా అడుగులు పడతాయో లేదో చెప్పలేనని వశిష్ఠ వెల్లడించారు. బింబిసార టూలో బాలయ్య కనిపిస్తారని జరిగిన ప్రచారంలో నిజం లేదని వశిష్ఠ చెప్పుకొచ్చారు. నేను బేసికల్ గా బాలకృష్ణ గారి ఫ్యాన్ అని వశిష్ఠ కామెంట్లు చేశారు. బాలయ్య బాబుని ఇప్పటివరకు నేను కలవలేదని వశిష్ఠ చెప్పుకొచ్చారు. ఫ్యాన్ గా బాలయ్య కూడా బింబిసార టూలో నటిస్తే బాగుంటుందని నాకు కూడా ఉంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ అని తనతో చెప్పారని వశిష్ఠ కామెంట్లు చేశారు. రవితేజకు కాకుండా ఎవరికీ కథలు చెప్పలేదని వశిష్ఠ తెలిపారు. ఆడియన్స్ ఆలోచన మారిపోయిందని, ట్రెండ్ బట్టి ముందుకెళ్లాల్సి ఉంటుందని వశిష్ఠ చెప్పుకొచ్చారు. బింబిసార టూ కూడా సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే ఛాన్స్ వశిష్ఠకు దక్కుతుందని చెప్పవచ్చు. బింబిసార వన్ సక్సెస్ తో వశిష్ఠ రెమ్యునరేషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండడం గమనార్హం. చాలా మంది హీరోలు తమ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేక ఇబ్బంది పడుతుంటే, కళ్యాణ్ రామ్ మాత్రం తన సినిమాతో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్టులతో కూడా సక్సెస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జై హింద్.